నగరవాసులకు టీఎస్ఆర్టీసీ సమ్మర్ ఆఫర్స్ ప్రకటించింది. జంట నగరాల్లో పర్యటించాలనుకునే వారి కోసం కొత్తగా 2 టికెట్స్ ను ప్రారంభించింది. ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఇప్పటికీ T24 టికెట్ను అందజేస్తున్న ఆర్టీసీ సంస్థ తాజాగా T6F24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీకెండ్స్తో పాటు హాలిడేస్లో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా సిటీలో ప్రయాణించేందుకు ఫ్యామిలీ 24 టికెట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. ఈ టికెట్పై 300 రూపాయలు చెల్లించి నలుగురు వ్యక్తులు రోజంతా సిటీ ఆర్డినరీ మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చు. 5 ఏళ్లలోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం కాగా అంతకు పైబడిన వారు ఫ్యామిలీ 24 టికెట్ తీసుకోవచ్చు. శని ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇక మహిళలు, సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం ప్రత్యేకంగా T6 టికెట్ను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 50 రూపాయలు చెల్లించి ఈ టికెట్పై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ మెట్రో బస్సుల్లో 6 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ను బస్సుల్లో కండక్టర్లు ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత T6 టికెట్లను ఇవ్వరని అధికారులు స్పష్టం చేశారు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు T6 టికెట్ వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయసు ధృవీకరణ కోసం వారు ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే బస్సుల్లో T24 టికెట్ను టీఎస్ఆర్టీసీ అందజేస్తోంది. ఈ టికెట్ ద్వారా సిటీ ఆర్డినరీ బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగవచ్చు. ఈ టికెట్ ధర పెద్దలకు 100 రూపాయలుగాను, పిల్లలకు 60 రూపాయలుగాను ఉంది. T24 టికెట్కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి నుంచి 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా వారిలో 55,50,000 మంది T24 టికెట్లను వినియోగించుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు సగటున 25,000 T24 టికెట్లు అమ్ముడవుతున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీనికి అదనంగా పైన పేర్కొన్న 2 టికెట్లను సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ ప్రయాణికులకు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు T6 ఫ్యామిలీ 24 టికెట్లు దోహదపడతాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.